ఉద్యమం 2009 తర్వాత స్టార్ట్ అయింది కదా, మన్మోహన్ సింగ్ గారు ఒక ప్రకటన చేశారు అప్పుడు, తెలంగాణ అసలే రాదు ఇక అని. ఆ ప్రకటన చూసిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళిపోయి కరెంట్ పట్టుకొని చనిపోయాడు. నా ఫ్రెండ్ ఆడు అన్ని గుర్తు చేస్తూ నేను రాసుకున్న పాట, మన పల్లే నిన్నడుగుతున్నదో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నదో, తెలంగాణ తల్లి విముక్తి కొరకు తెగించి ముందు కురికి పోయినవో. అంటే మీరు ఎంత ఫీల్ అయితే అది అక్కడ పెట్టి రాయగలుగుతారు? నా ఫ్రెండ్ అండి వాడు. ఇలా ఇప్పుడు అన్నలు పాడే వాళ్ళు అన్నారు కదా, వాళ్ళలో ఎవరి సాంగ్స్ అంటే మీకు బాగా ఇష్టం? అరుణోదయ నాగన్న, విప్లవ బ్యాక్గ్రౌండ్ ఉన్న పాటలే. మీకు బాగా పేరు తెచ్చిన బోనాల పాట ఇది? మైక్ టీవీలో నేను రాసిన బోనాల పాట, మంగ్లీ పాడింది. సిట్టా పట్టా సినుకులకు ఎడది నవరో రాత్రి నువ్వు ఎడవ నవరో రాత్రి, సిట్టా పట్టా సినుకులకు ఎడది నవరో రాత్రి నువ్వు ఎడవ నవరో రాత్రి. మీరు తెలంగాణ మాండలికం సంబంధించిన సినిమాలు వస్తే మీలాంటి వారు చాలా మందికి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. జానపదాలు రాసేవాళ్ళం మేము. రైటింగ్ చాలా కష్టం అండి, వేరే వాళ్ళు రాసిన దానికి మనం మ్యాచ్ చేయడం చాలా ఈజీ. మనం మొత్తం అందులో పెట్టి ఇప్పుడు ఎంత రైటర్ అయినా ఏం చేసినా తెర వెనుకుంటాడు, కనపడితే మాత్రమే. ఎప్పుడైనా అనిపించిందా నాకు ఇంత టాలెంట్ ఉండి కూడా నాకు ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో ఒక్క అవకాశం రావట్లేదని? అవును, చాలా సార్లు పేరే అసూయ దీనికంటే కరుణ మేలయ. అసూయ కోపం లాంటి ద్వేషం లాంటివి ఏవైతే ఉన్నాయో అవి పోవు, ఆ మనిషిని వదిలిపెట్టి పో. వాడు అంతమయ్యేదాకా, వాడిని పతనం చూసేదాకా, వాడు ఎప్పుడైతే పతనం అయిపోతాడో అప్పుడు. సో రైతుల చట్టాల మీద మీ అభిప్రాయం ఏంటి? రైతులని ఇబ్బంది పెట్టే ఏ చట్టం అయినా చాలా మందిని చూస్తుంటాం, మన దగ్గర ఉన్న టాలెంట్ కూడా చూడరు, మనల్ని గుర్తించరు. ఎదుటి వ్యక్తిని ఎందుకు అవమానిస్తే వేలెత్తి చూపిస్తే? నీకు ఎన్ని మేడలున్నా ఎన్ని డబ్బులున్నా లాస్ట్ కి చల్లేది చిల్లరే. చిల్లరే ఇప్పటి వరకు మీ కళకి వచ్చిన మంచి కాంప్లిమెంట్, ఎవరైనా ఇచ్చిన మంచి కాంప్లిమెంట్ గుర్తుండిపోయేది? క్వార్టర్లీ ఎగ్జామ్ లో స్టేట్ వైడ్, తెలంగాణ స్టేట్ వైడ్ 5 మార్కుల క్వశ్చన్ కి అదే ఎక్కువ ఇంట్రెస్ట్. లిరిక్స్ అంటే యాక్టింగ్ ఏ బాగా ఇంట్రెస్ట్? యాక్టింగ్ ఏ బాగా. అంటే ఎలాంటి రోల్స్ చేయాలనుంది మీకు? కామెడీ రోల్స్. బాగా కామెడీ రోల్స్? హెయిర్ జూస్ ఎవరైనా విలన్ రోల్స్ సెట్ అవుతారని చెప్పారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, నా కట్ అవుట్ ఏంది, నా హైట్ ఏంది, నా హైట్ కి విలన్ సెట్ అవుతుందా? ఇక వదిలేయండి. హలో వ్యూవర్స్, ఈరోజు మనతో ఉన్నారు ఫోక్ రైటర్, జానపద రచయిత మానుకొట ప్రసాద్ గారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఎలా ఉంది లైఫ్ ఆఫ్టర్ కోవిడ్? బాగుందండి, పర్లేదు. ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ కోవిడ్? ఒకటి అయిపోయింది. ఇంకొకటి అయింది, ఇది రెండోది. ఒక సాంగ్ మీద అయింది. ముందుగా పేరెంట్స్ గురించి ఒకసారి, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు ఈ జానపద ఈ రైటింగ్ స్కిల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి, పాటలు రాయాలి అని ఎప్పుడు అనిపించింది? మాది వరంగల్ జిల్లా, అంటే పాత వరంగల్ జిల్లా, ప్రస్తుతం మహబూబాద్ జిల్లా, కేసముద్రం మండలం, అన్నారం గ్రామం. మా నాన్నగారు కల్లుగీత కార్మికుడు. అంతకంటే ముందు మా నాన్న బుర్రకథ కళాకారుడు అనమాట. బ్రహ్మంగారి చరిత్రలు చెప్తాడు. మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. మా నాన్న తర్వాత పైన ఆయన, మా పెద్దనాయన, ఆయన కూడా డ్రామా ఆర్టిస్ట్. మా తాత పద్యాలు రాసేవాడు. అంటే ఎట్లా వచ్చింది రైటింగ్ స్కిల్స్ అంటే, కళారంగంలోనే ఉన్నారు, కళాకారుల కుటుంబం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చిందేమో. నేనైతే పెద్దగా ఏం పుస్తకాలు చదివి అట్లేం రాయాలి అని ఉద్దేశంతో రాయలేదు, రాస్తూ పోతున్నా వస్తుంది అంతే. ఫస్ట్ మీరు రాసింది గుర్తుందా మీకు? ఉంది. ఏది రాశారు మీరు? అంటే నేను 8th క్లాస్లో రాసా, ఆసుగా ఏదో రాసుకున్నా అంతే. పర్టికులర్గా నేను రైటర్ని కావాలని రాయలేదు. అంటే 8th రాసా, మళ్ళీ కట్ చేస్తే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో రాసా మళ్ళీ. ఫస్ట్ 8th నుంచి మధ్యలో పాటలు రాయడం కానీ పాడడం కానీ అదంతా ఏం లేదు. ఓకే, మళ్ళీ మధ్యలో ఎందుకు ఈ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అంటే మధ్యలో ఇంట్రెస్ట్ పోయిందా, లేకపోతే ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశారా? అంత లేదు, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ అది చాలా పెద్ద పదం, అంత సినిమా లేదు. ఓకే,
అంటే మరి ఈ గ్యాప్ మధ్యలో గ్యాప్ అంటే క్రషెస్ ఇలా నడిచేయా ఉండొచ్చు ఫ్రెండ్సే 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 అంతే ఇంకేం లేదు రాసే సందర్భం కూడా రాలేదు డిగ్రీ సెకండ్ ఇయర్ లో కూడా నేను ఎన్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కూతురు సత్యనారాయణ అని మా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉండి అప్పుడు ఎయిడ్స్ కొంచెం బాగా ఎయిడ్స్ మీద ప్రచారాలు జరిగేది స్వైన్ ఫ్లూ ఎయిడ్స్ వాటి మీద ప్రసాద్ దీని మీద పాటలు చేస్తే బాగుంటుంది నువ్వేమైనా రాయగలవా అని అడిగింది అనమాట అడిగితే అప్పుడు నేను వాటి మీద రాసిన ఫస్ట్ ఆల్బమ్ అది ఎప్పుడు అది డిగ్రీ అయిన తర్వాత సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ 2008 ఓకే ఎయిట్లో అది కూడా మా సారు ప్రొడ్యూస్ చేస్తే నేను దానికి ఆల్బమ్ రాసి ఆల్బమ్ చేసిన ఆ పాటలు కూడా గుర్తులేవు నాకు నన్ను అడగకండి అవి గుర్తులేవు నాకు అంటే ఎయిత్లో రాసింది అయితే గుర్తుంది ఎందుకంటే నేను అదే రాయడం ఫస్ట్ పాట మా స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళ అన్న ధర్మన్న అనే ఆయన చనిపోయిండు చనిపోతే నేను రాసుకున్న పాట అది సిపిఐ ఎక్కడున్నాడో ఏమైపోయాడో చుక్కల లోకంలో చుట్టూ తిరుగుతున్నాడు అన్నా ధర్మన్నా అన్నా ధర్మన్నా నీకు వందనాలన్నా మాయన్నా ధర్మన్నా ఏదో చిన్న ఏజీ తోచింది రాసుకుంటూ పోయినా అంతే తోచింది రాసుకుంటా అంటే ఇప్పుడు మీరు పాడిన టూ లిరిక్స్ లో టూ లైన్స్ అయినప్పటికీ చాలా భావం ఉట్టిపడేలా రాశారు అంటే చిన్నప్పటి నుంచి మీరు చూసిన సిచ్యువేషన్స్ ఏమన్నా మీకు అలా కదిలించాయా లేకపోతే నార్మల్ గానే ఉందా మీకు అంటే వింటూ క్యాసెట్లు ఇప్పుడు మా నాన్న అటు బుర్రకథ కళాకారుడు కల్లుగీత కార్మికుడు టైలర్ కామన్గా టైలర్ అంటే మా నాన్న బాగా పాటలు క్యాసెట్లు కొనుక్కొచ్చి పాటలు వేసుకొని పని చేసుకుంటాడు పొద్దునంతా తాళ్ళెక్కించుతాడు తాళ్ళెక్కి 10 గంటల వరకు ఇంటికి వచ్చేటోడు ఆ పని అయిపోయిన తర్వాత టైలరింగ్ చేసేటోడు టైలరింగ్ చేస్తున్నంతసేపు సాయంత్రం 4-5 గంటల వరకు పాటలు వేస్తూనే ఉండేటోడు ఒక కుండల స్పీకర్ పెట్టి దానికి అన్ని రంధ్రాలు ఉంటాయి స్పీకర్ పెట్టి టేబుల్ కాట్ వేసి పాటలు పెట్టాడు అన్నీ విప్లవ బ్యాక్గ్రౌండ్ ఉన్న పాటలే ఇలాంటివి సినిమా పాటలు కొంచెం తక్కువ అన్నల పాటలు అప్పుడు ఎక్కువ కదా అన్నల పాటలు ఆ పాటలు ఎక్కువ మోగి అట్లా అలవాటైంది అంతే మీకు ఇలా వచ్చాయి కదా సాంగ్స్ వాళ్ళలో ఎవరి సాంగ్స్ అంటే బాగా ఇష్టం ఉద్యమకారులు పాడేవాళ్ళు కదా కొంతమంది అవును ఇలా ఇప్పుడు అన్నలు పాడేవాళ్ళు అన్నారు కదా వాళ్ళలో ఎవరి సాంగ్స్ అంటే మీకు బాగా ఇష్టం అరుణోదయ నాగన్న పాటలు అంటే ఇష్టం బాగా ఒక పాట బాగా ఇష్టమైంది అంటే అరుణోదయ నాగన్న వేరే పాటలు అరుణోదయ ఆర్గనైజేషన్ నుంచి చాలా పాటలు వాడిండు దానికంటే నా పాట వాడిండు నేను రాసిన పాట వాడిండు అది పాడతా పాడండి మానుకోటా గడ్డకు వందనం మానుకోటా గడ్డకు వందనం రణం చేసిన రాళ్లకు వందనం జనమెత్తిన పిడికిల్ల కొందనం రణం చేసిన రాళ్లకు వందనం జనమెత్తిన పిడికిల్ల కొందనం జనమెత్తిన పిడికిల్ల కొందనం జై తెలంగాణమే అందరం నా కోట మానుకోట మానుకోట గడ్డకు వందనం రణం చేసిన రాళ్లకు వందనం జనమెత్తిన పిడికిల్ల కొందనం ఇది నాగన్న వాడిన పాట అంటే ఆయన గొంతు ఆయన పాటలు అంటే చాలా ఇష్టం నాకు ఉద్యమం టైంలో కూడా మీరు చాలా పాటలు పాడారు చాలా మందిని ఇన్స్పైర్ చేశారు అంటే ఆ తెలంగాణ ఉద్యమం టైంలో మీరు కూడా అంటే అందరినీ ఒక దగ్గరికి ఎక్కడైనా కూడా ఒకళ్ళు మనం ఇన్స్పైర్ అవ్వాలంటే మన మాటల వల్ల కానీ లేకపోతే పాటల వల్ల కానీ ఇన్స్పైర్ అవుతారు సో తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా ఒక భాగం సో దాని గురించి తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు అంటే ధూమ్ధామ్ వేదిక ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ చేశాం మేము సాయి చంద్ అన్నతో ఉండేది నేను ఆయనతో పాటే అన్ని ఊర్లు తిరిగినాం అంతకంటే ముందు జయరాజన్న కొమిరె వెంకన్న ఆ తర్వాత సాయి చంద్ అన్న ఆ నుంచి రస్మే అన్న పరిచయం అంటే వీళ్ళందరితో ట్రావెల్ అయినా నేను అన్ని తెలంగాణలో ఉన్న 10 జిల్లాలు అప్పటి 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్ని విలేజ్లు తిరిగిన నేను అన్ని విలేజ్లలో చాలా పాటలు సందర్భం వచ్చినప్పుడు కానీ మాకు అవకాశం వచ్చినప్పుడు ఆ పాటలు పాడుకుంటూ పోయేటోళ్ళం చాలా కష్టపడ్డాం చాలా అంటే నిద్రలేని రాత్రులు గడిపినాం చెప్తున్నారు నిద్రలేని రాత్రులు గడిపాము చాలా కష్టపడ్డామని తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ వచ్చింది ప్రత్యేక రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు అంత కష్టపడ్డారు తర్వాత మీకు
ఆ గుర్తింపు లభించింది అని మీరు అనుకుంటున్నారా? 100% లభించింది. లభించింది అంటే మాకు ఉద్యమ కళాకారులకు 550 మందికి గౌరవ కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చారు. 550 మందికి 24500 రూపాయల సాలరీ ఇస్తూ ఇప్పటికే 6వ సంవత్సరం నడుస్తుంది. ప్రతి నెల జీతం ఇస్తున్నారు. మేము గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి టిఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించిన సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ పాటలు పాడాలి రాయాలి మా పని అది. ఉద్యమ సమయంలో అమరులను స్మరిస్తూ కొన్ని పాటలు పాడారు. అందులో ఒక పాట మా కోసం. అప్పుడు నాగరాజ్ అని 2009 నా ఫ్రెండ్. ఓకే. ఒకటే ఇద్దరం రూమ్మేట్స్. ఓకే. కామర్స్ ట్యూషన్కి ఇద్దరం కలిసిపోయేటోళ్ళం మార్నింగ్. కొద్దిగా వాడు మేమంతా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేటోళ్ళం మహబూబాద్లో డిగ్రీ కాలేజీలో. అప్పుడు ఒక ప్రకటన వచ్చింది ఉద్యమం పీక్స్లో 2009 తర్వాత స్టార్ట్ అయింది కదా అమరణ దీక్ష తర్వాత. పీక్స్లో ఉండగా మన్మోహన్ సింగ్ గారు ఒక ప్రకటన చేశారు. అప్పుడు తెలంగాణ అసలే రాదు ఇక అని. ఆ ప్రకటన చూసిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళిపోయి కరెంట్ పట్టుకొని చనిపోయింది. ఆత్మహత్య చేసుకున్నాడు. మద్దెల నాగరాజ్ అని నా ఫ్రెండ్ ఆడు. ఆన్ని గుర్తు చేస్తూ నేను రాసుకున్న పాట. కొడుకా కళ్ళల్ల ఉన్నవో నా బిడ్డను యాదిలున్నవో మన పల్లే నిన్నడుగుతున్నదో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నదో ఈ అవ్వాయను మరిచి అలసిని దురపోయినవా ఆ అగ్గి మంటకు నీవు ఆహుతైపోయినవా తెలంగాణ తల్లి విముక్తి కొరకు తెగించి ముందుకు రికిపోయినవో తల్లి బంధనాలు తెంచుట కొరకు అనుబంధాల నిడిసిపోయినవో కొడుకా కళ్ళల్ల ఉన్నవో నా బిడ్డను యాదిలున్నవో. సూపర్ అండి. అసలు అంటే ఎంత మీనింగ్ అంటే మీరు ఎంత ఫీల్ అయితే అది అక్కడ పెట్టి రాయగలుగుతారు. నా ఫ్రెండ్ అండి వాడు. అదే క్లోజ్ ఫ్రెండ్. అప్పటి వరకు అనిపిస్తుంది మీ లిరిక్స్ లో ఆ బాధంతా అందులో పెట్టి రాసినట్టు. నిన్నటి వరకు నా పక్క నుండి పొద్దున్నే 8 గంటలకు కామర్స్ ట్యూషన్ పోయేటోళ్ళం మేము ఇద్దరం కలిసిపోయేది కలిసి తినేది కలిసి తిరిగేది కాలేజీలో. వాడు సడన్గా పోయి కరెంట్ పట్టుకొని చనిపోయిండు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే అలా తల్లి పడే వేదన ఎట్లా ఉంటుంది ఏంది అనేది కాన్సెప్ట్. అండ్ తెలంగాణ అంటే మనకు గుర్తొచ్చేది పల్లె జనాలు. పల్లె జనాలు అనగానే ఇక్కడ బతుకమ్మ బోనాలు దానికి సంబంధించి మీరు చాలా పాటలు రాశారు. మీకు బాగా పేరు తెచ్చిన బోనాల పాట ఇది? బాగా పేరు తెచ్చిన బోనాల పాట అంటే మైక్ టీవీలో నేను రాసిన బోనాల పాట మంగ్లీ పాడింది. ఓకే. ఆ పాట నాకు అంటే బాగా పేరు అంటే మంగ్లీ పాడింది నేను రాసిన పాట ఎక్కువ మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి యూట్యూబ్లో అట్లొచ్చింది. అంతకంటే బిఫోర్ నేను చాలా పాటలు రాసిన బోనాలవి లలిత ఆడియోస్లో రాసిన నా ఛానల్ కోసం రాసుకున్నా చాలా పాటలు రాసిన. మంగ్లీ పాడగా విన్నో ఇలానే మీరు రాసిన చాలా మంది పాడగా విన్నో. మీకు ఇష్టమైన బోనాల పాట? నాకు ఇష్టమైన బోనాల పాట అంటే నేను రాసింది కాకుండా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బోనాల పాట ఒక 2-3 ఉంటాయి. ప్రతి వేదిక మీద మేము ఎక్కడ బోనాల పండుగ అయినా జాతర ప్రోగ్రాంలు అయినా మేము పాడు కంపల్సరీ ఆ 2 బిట్లు కంపల్సరీ ఉంటాయి. లాయి లల్లాయి లల్లాయిలే లల్లాయిలే మౌరలయ్యల్లమ్మ లల్లాయిలే లాయి లల్లాయిలే లాయి లల్లాయి లల్లాయిలే లల్లాయిలే మౌరలయ్యల్లమ్మ లల్లాయిలే లల్లాయిలే శివుని చిన్న బిడ్డ ఎల్లమ్మో ఎల్లమ్మ శివశక్తి మాతవే ఎల్లమ్మో ఎల్లమ్మ శివుని చిన్న బిడ్డ ఎల్లమ్మో ఎల్లమ్మ శివశక్తి మాతవే ఎల్లమ్మో ఎల్లమ్మ లాయి లల్లాయి లల్లాయిలే లాయి లల్లాయి లల్లాయిలే చల్ లాయి లల్లాయి లల్లాయిలే లల్లాయిలే మౌరలయ్యల్లమ్మ లల్లాయిలే లాయి లల్లాయిలే ఇట్లా అంటే ఈ పాట తమ్ముడు లల్లాయి మహేష్ అని తమ్ముడు రాసిండు. బాగుంటది ఈ పాట. ఈ సాంగ్ ఓన్లీ జాతరలోనే కాదు నేను మా కాలేజ్ డీజేలో చాలా సార్లు వెయ్యగా కూడా ఐ మీన్ డీజేస్ లో నార్మల్ గా వేస్తారు కదా అసలు 100% వేస్తారు. అంటే ఆ సాంగ్ వినగానే అలా ఊపు వచ్చేస్తుంది ఎవరికైనా కానీ. అండ్
ఈ జర్నీ స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఆ తర్వాత మూవీస్ ఎప్పుడు మూవీస్ కి ఏమన్నా రాసారా ఇప్పుడు ఏమన్నా వర్క్ చేస్తున్నారా అంటే నేను ఇప్పటివరకు మూవీస్ కి రాయలేదు ఒక మూవీ కి రాసా అది మూవీ కోసం రాసిన పాట కాదు ఓకే ఆల్బమ్ కోసం రాసిన పాట వాళ్ళు మూవీ కి ఇవ్వడం వల్ల పెట్టుకున్నారు బట్ నా పేరు ఏలేదు దాంట్లో ఓకే ప్రేమ శక్తి అనే ఒక చిన్న సినిమా అది యూట్యూబ్ లో రిలీజ్ చేశారు నేను ఆ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ రాసా ఇజ్రాయెల్ జీవన విధానం మీద రాసా నేను ఓకే ఇజ్రాయెల్ జీవన విధానం ఎలా ఉంటదనేది ఒక ఆల్బమ్ మేరీ అని ఖమ్మంలో ఉంటది ఆమె కూడా ట్రాన్స్జెండర్ ఆమె చేయించిన ఆల్బంలో ఈ పాట రాయడం జరిగింది తను ఆ సినిమాలో నటించింది వాళ్ళకు పాట ఇచ్చింది బట్ వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ సమ్ డైరెక్టర్ ఎవరో తెలియదు ఆయన పేరు వేసుకున్నాడు మరి మీరు అప్పుడు అడగడం జరిగిందా ఇలా అడిగిన కాకపోతే ఏంటంటే మా తెలియకుండా వేసినామండి సారీ అండి తర్వాత చూస్తామండి అట్లా ఇట్లా అన్నారు వాడి కాంటాక్ట్ నాకు దొరకలేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ మేరీ అని ఎవరైతే ఉన్నారో ఆమెతో నాకు కొంచెం అక్క అక్క అని పిలుచుకుంటాం మేము ఆమె ఒక ఆల్బమ్ ఇచ్చి నాతో అంత మంచి కాన్సెప్ట్ నాకు చెప్పి పాటలు చేయించింది అనే ఒక గౌరవంతో మాత్రమే ఊకున్నాను నేను అంతే ఒకప్పుడు జానపదం అంటే సినిమాల్లో కూడా బాగా ఉండేది ఇప్పుడున్న కమర్షియలైజ్ మూవీ కావచ్చు ఇప్పుడు వస్తున్న లవ్ స్టోరీ కావచ్చు ఇప్పుడు ఉన్న సినిమాల్లో ఈ సినిమా ఫార్మాట్స్లో జానపదానికి గుర్తింపు ఉందా లేదా అంటే తెలంగాణ వచ్చినాకనైతే జానపద పాటల మీదనైతే సినిమా వాళ్ళు పడ్డారు 100% దాంట్లో డౌట్ లేదు ఇంతకుముందు ఐటెం సాంగ్స్ ఉండేవి ఐటెం సాంగ్ కంపల్సరీ ఉండేది ఐటెం సాంగ్తో పాటు ఇప్పుడు జానపదం కంపల్సరీ అయింది మీరు ఇప్పుడు మొన్న లవ్ స్టోరీ సినిమా తీసుకుంటే సారంగ దరియ పాట ఎప్పుడో నా చిన్నప్పుడు కోమలి ఎవరో కూడా కాదు కోమలి నాతో పాటు తన చిన్నతనం నుంచి నాతో తిరిగిన అమ్మాయి అన్న అన్న అనుకుంటా మా ఇంట్లో సొంత చెల్లె లెక్క మా నాన్న అనేది మా అమ్మ నమ్మ అనేది మా చెల్లెని అక్క అనేది అంటే అట్లా ఎప్పుడు 2008-09 నుంచి ఆ అమ్మాయి నాకు పరిచయం నాతో పాటే ట్రావెల్ అయింది చాలా ధూమ్ధాం వేదికల మీద తిరిగినాం పాటలు పాడిపించినాం అప్పటి నుంచి పాడేది ఆ పాట అమ్మాయి ఈ సారంగధర్య పాట ఆ పాట ఇప్పుడు సడన్గా సినిమాలోకి వచ్చింది పెద్ద హిట్ అయింది అంటే జానపదానికున్న పవరే అంత ఉంటుంది జానపద అందులో ఆ పవర్ లేకపోయి ఉంటే వాళ్ళు గుర్తించేటోళ్ళు కాదు కదా 100% మీకు అంటే ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాలో ఇప్పుడు రాములో రాముల పాట అయినా మొన్న ఏంది సిటీమార్లో జ్వాలారెడ్డి సాంగ్ ఉస్మానియా క్యాంపస్లో ట్యూన్ తీసుకొని రాసుకున్న పాట అది వాళ్ళు అంటే మాట్లాడుకొని రాసుకున్నారు దాంట్లో ఇబ్బంది ఏం లేదు చాలా పాటలు మీ ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాలో జానపదం లేకుండా అసలు సినిమే లేదు అంటే పాట లేకుండా సినిమా లేదు సినిమా స్టోరీ జానపదానికి వాల్యూ ఉందా లేదా అంటే అది వాళ్ళ సినిమా స్టోరీ రాసుకునేటైన దాన్ని బట్టి ఉంటుంది మనం చెప్పలేం దానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలు కానీ లేకపోతే జానపద నేపథ్యం ఉన్న సినిమాలు కానీ రావట్లేదు అనే ఒక వాదన ఉంది అంటే తెరపై అది చూపించట్లేదు మామూలుగా మిగతా చూసుకుంటే అక్కడ స్టోరీలు తెస్తున్నారు ఇక్కడ స్టోరీలు తెస్తున్నారు అక్కడ అట్లా జరిగింది ఇక్కడ ఇట్లా జరిగిందని ఇక్కడ సరౌండింగ్స్లో ఈ జానపదాల గురించి అసలు ఏది తెర మీదకి తీసుకురావట్లేదు అనే వాదన ఉంది మీ కళాకారుల్లో కూడా చాలా మందికి ఆ ఒపీనియన్ ఉంది దీని గురించి మీరు ఏమంటారు అంటే జానపద సినిమాలు ఉండవండి తెలంగాణ మాండలికానికి సంబంధించిన సినిమాలు రావట్లేదు అనేది మాత్రం అంటే తక్కువ వస్తున్నాయి యాక్చువల్గా వస్తున్నాయి ఇప్పుడు మీరు మెయిల్ సినిమా తీసుకోండి ఆహాలో రిలీజ్ అయింది మెయిల్ తెలంగాణ మాండలికానికి సంబంధించిన సినిమానే పూర్తి తెలంగాణ ఉంటుంది మొన్న జాతిరత్నాలు పెద్ద హిట్ సంగారెడ్డి నేపథ్యం మెయిల్ కంటే ముందు కొత్త కుర్రాడు అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది మీరు చూడండి అంటే నేను బాగా సినిమాలు చూస్తాను బాగా చూస్తుంటా అంటే నేను ఆ వెబ్ సిరీస్లో కూడా వదిలిపెట్టలేదు అంటే వస్తున్నాయి మంచి అవకాశాలు ఉన్నాయి దాన్ని వినియోగించుకోవాలి వినియోగించుకుంటే 100% ఉంటుంది అంటే దానికి తగ్గ పబ్లిసిటీ రావట్లేదు అంటారు జనాల్లోకి తీసుకెళ్ళట్లేదు అంటారా లేదు అట్లేం లేదు తీసుకెళ్తున్నారు కదా అన్ని మాధ్యమాల్లో వస్తున్నాయి ఇప్పుడు జాతిరత్నాలు మీరు పెద్ద ఉదాహరణ జాతిరత్నాలు తీసుకోవచ్చు జాతిరత్నాలు అది డిఫరెంట్ సినారియో పెద్ద ప్రొడక్షన్ దాని పబ్లిసిటీ అలా జరిగింది ఇప్పుడు మీరు కొత్త కుర్రాడు అనే వెబ్ సిరీస్ చెప్తున్నారు మీరు చెప్పగా నేను విన్నా ఇలా కొన్ని అంటే అది లాక్డౌన్ లో వచ్చింది యాక్చువల్గా ఓకే లాక్డౌన్ లో వచ్చినవి అందరు ఖాళీగా ఉన్నారు కాబట్టి సెర్చ్ చేసుకొని చూసారు మెయిల్ సినిమా కూడా చాలా మంచి సినిమా మెయిల్ సినిమా మా మహబూబాద్ లో జరిగిన సినిమా అది కంబాలపల్లి మహబూబాద్ మా సరౌండింగ్ లో చుట్టుపక్కల సరౌండింగ్ లో జరిగిన సినిమా చాలా సినిమాలు వచ్చినాయండి మీకు వెబ్ సిరీస్లు కూడా తెలంగాణ మాండలికంలో చాలా వచ్చినాయి బిగ్ స్క్రీన్ మీద వస్తే ఇంకా చాలా బాగుంటుంది
ఇలా చెప్పినట్టు మీరు తెలంగాణ మాండలికం సంబంధించిన సినిమాలు వస్తే మీలాంటి వారు చాలా మందికి పేరు వచ్చే అవకాశం ఉంటుంది ఉంది ఉంది 100% ఉంది అంటే మాలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి ఎందుకంటే జానపదాలు రాసే వాళ్ళం మేము జానపద పాటలు రాసే వాళ్ళం కాబట్టి ఏదైనా ఒక పాట జానపదం ఇప్పుడు కంపల్సరీ పెట్టుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళను అవకాశం ఇస్తే రాసుకుంటాం కదా నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే నేచురాలిటీకి అంటే నేచురల్ గా రియాలిటీకి దగ్గరగా ఎందుకు తెలుగు మూవీస్ ఉండట్లేదు అని అది నాకు ఎప్పుడు అనిపిలేదండి పెద్దగా నేను అట్లా ఎనాలసిస్ చేయలేను డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తున్నాను డిప్లొమాటిక్ ఆన్సర్స్ వస్తాసలు అంటే యాక్చువల్ గా నేను అంత పెద్దగా అనాలసిస్ చేయను నేను ఇప్పుడే చెప్పారు అన్ని మూవీస్ చూస్తారు కదా చూస్తా అంతే నాకు సినిమా స్టోరీ ఏదైనా అది ఏ స్టోరీ అయినా బాగుంటే కంపల్సరీ బాగుంది అని చెప్తా లేదనుకుంటే చెప్పను అంతే గాని అనలైజ్ చేయరు చేయను నేను మీకు ఇంత పేరు రావడానికి డిజిటల్ మీడియా కావచ్చు లేకపోతే యూట్యూబ్ కావచ్చు ఎంత వరకు దోహదపడింది చాలా అండి చాలా అంటే యూట్యూబ్ లో యాక్చువల్ గా నేను యూట్యూబ్ బిఫోర్ చాలా పాటలు రాసా నేను చాలా పాటలు రాసా బట్ నేను కనపడలేదు జనాలకి ఓకే నా లిరిక్స్ అందరికి తెలుసు ఏది మా కళాకారుల సమాజం వరకు మాత్రమే తెలుసు ఎవరైతే కళాకారులు ఉంటారో పలానా పాట పలానా మానకొట ప్రసాద్ రాశాడు బాగుంది బాగాలేకపోతే బాగాలేదు ఇంతవరకే కానీ యూట్యూబ్ వచ్చిన తర్వాత నేనేం చేశానంటే యూట్యూబ్లో కనపడేటట్టు పాటలు చేసుకుంటున్నా కనపడేటట్టు నేను కూడా యాక్టింగ్ చేస్తున్నా పాటలకి దాని నుంచి నాకు నన్ను గుర్తించడం మొదలుపెట్టింది చాలా మంచి పేరు వచ్చింది రీసెంట్గా సిటాపట సినుకులకు ఏడదిన్నోర రాత్రి మంచి పల్లె సేకరణ పాట ఆ పాటకైతే అంటే విషయం ఏంటంటే నేను నన్ను కూడా సెల్ఫీలు అడిగేటోళ్ళు తయారయ్యాను నేనే అడుగుదాం అనుకున్న ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది ఆ సాంగ్ ఒకసారి పాడండి నేను ఎలా మీరే చెప్పారు కాబట్టి ఒకసారి పాడండి అంటే నాలాంటి నాకు అనిపిస్తుంది అమ్మా నన్ను కూడా సెల్ఫీలు అడుగుతారా అని అంటే ఒక రైటరు ఎవరైనా రచయిత రైటింగ్ చాలా కష్టం అండి వేరే వాళ్ళు రాసిన దానికి మనం మ్యాచ్ చేయడం చాలా ఈజీ మనం మొత్తం అందులో పెట్టి మన ప్రెజెన్స్ అంతా అందులో పెట్టి అంటే కనపడాలి కదా వచ్చి రాయాలి తెర వెనక ఉంటాడు కదా తెర వెనక ఇప్పుడు ఎంత రైటర్ అయినా ఏం చేసినా తెర వెనక ఉంటాడు కనపడితే మాత్రమే జనాల్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక రైటర్ ఉంటాడండి చాలా పాటలు హిట్ పాటలు ఉండుంటాయి తెర వెనకనే ఉంటాడు కనపడడు ఇక్కడ ఒక యాక్టర్ ఉంది ఈయన ఈయన రాసిన పాటలకి ఈమె చాలా బాగా అభినయం చేసింది ఈమెకు మంచి పేరు వచ్చింది ఈయనకు కూడా అట్ ది సేమ్ టైం మంచి పేరు వచ్చింది బట్ ఈయన కనపడాడు కాబట్టి వీళ్ళిద్దరు 10 మందిలోకి వెళ్తే ఈమెతోనే ఫోటోలు దిగుతారు ఈయనతో దిగరు ఆయన ఎవరంటారు బట్ ఈ సోషల్ మీడియా వచ్చాక మీకు అది ఈజీ అయింది 100% సోషల్ మీడియా చాలా దోహదపడ్డది నాకు సీతాపట చినుకుల సాంగ్ సీతాపట చినుకుల పాట ప్రభ అనే అమ్మాయి సేకరించి తీసుకొచ్చింది దాంట్లో నేను రెండు చరణాలు లాస్ట్ రెండు చరణాలు మాత్రమే నేను రాసా ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టింగ్ చేశాను నేను దాంట్లో అమూల్య స్టూడియోలో ఉంటుంది వేనన్న అని గజ్వెల్ వేనన్న తన పాట తనను ప్రభ పాడేలు సిట్టా పట్టా సినుకులకు ఎడదినవరో రాత్రిను ఎడవనవరో రాత్రి సిట్టా పట్టా సినుకులకు ఎడదినవరో రాత్రిను ఎడవనవరో రాత్రి కోంటోలింటికడ కోలాటమాడితే అడవోయిన్నే రాత్రి నేపు చూడబోయిన్నే రాత్రి సిట్టా పట్టా సినుకులకు ఎడదినవరో రాత్రిను ఎడవనవరో రాత్రి కలమబ్బాయే కరెంటు బాయే ఎడదినవరో రాత్రిను ఎడవనవరో రాత్రి కాపోలింటికడ కోలాటం ఆడితే కాపోలింటికడ కబడ్డీ ఆడితే చూడబోయిన్నే రాత్రినే ఆడబోయిన్నే రాత్రి ఇడ ఆడేది లేదు చూసేది లేదు కథ అంతా వేరే అంటే అక్కడ నాకు తెలిసి జనాలకు క్యూరియాసిటీ పెరిగింది కావచ్చు సరే ఈడేంద్ర అన్ని అబద్ధాలు చెప్తున్నాడు రియలిస్టిక్ గా కాదు కానీ మొత్తం వింటే అలా ఉండిపోతున్నాయి అంటే ఒక చాట్ బస్టర్ లాగా అది ఓపెనింగ్ లైనే కూర్చుంటది ఏడదిన్నోరో రాత్రి ఏడవన్నోరో రాత్రి అది కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అవ్వడం వల్ల అదే అది బాగా ఎక్కింది జనాలకు చాలా బాగా హిట్ అయింది మంచి పాట మంచి హిట్ అయింది పాట అది నేను సర్చ్ చేశాను యాక్చువల్లీ వస్తున్నారు కదా ఏది బాగా హిట్ అయిందంటే ఇంకా మా వాళ్ళని అడిగి తెలుసుకుంటే చెప్పారు చిటపట చినుకులు ఇంకోటి ఈ మధ్య వచ్చింది ధూమ్ ధమ్ ఆర్ సంథింగ్ ఏంటి దుబురు 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 అది ఒకటి అంటే అది నేను రాయలేదు ఓకే మీ రాయలేదు యాక్చువల్ గా యాక్ట్ చేశాను నా ఛానల్లోనే వచ్చింది పాట ఓకే కాకపోతే ఏంటంటే యుగేందర్ అని ఒక ఆయన ఆర్ఎంపి డాక్టర్ సంగ మెదక్ జిల్లా ఆయనది నాకు రోజు కాల్ చేసి అన్న మీరు పాటలు ఏమైనా చేస్తారా నా దగ్గర రాసుకున్న పాటలు ఉన్నాయన్న అంటే చాలామంది అడుగుతుంటారు నన్ను చాలామంది పాపం కొత్త సింగర్స్ కానీ కొత్త రైటర్స్ కానీ యాక్టింగ్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఫొటోస్ పంపిస్తుంటారు అడుగుతుంటారు అందులో ఈయన
సరే రండి అన్న నేను చూస్తా మీ దగ్గర మంచి పాటలు ఏమన్నా ఉంటే కంపల్సరీ నేను తీసుకుంటాను అని చెప్పిన ఈ పాట నాకు నచ్చింది దుబురు దుబురు వానబడే దూడదుంకి బయటబడే దుబురు దుబురు వానబడే దూడదుంకి బయటబడే దొరికితే చెల్ దొరికితే చెల్ దొరికితే గట్టెయ్యరే పిల్లో ఓ బాలమని దొడ్డిల దూలెయ్యవే పిల్లో ఓ బాలమని ఆవుల గొర్ల మందలు ఇల్లు చేర దొడ్డి చేర వచ్చినయి మేకల గొర్ల మందలు దొడ్డి చేర వచ్చినయి దూడ నీ దూడ నీ దూడ రాకపాయనో బావో నా గంగధరి దుబ్బకంత చూస్తినో బావో నా గంగధరి కొంచెం వెరైటీ అనిపించింది నాకు. అవును అంటే ఇప్పుడు ఒకది అది కనిపించకపోతే ఎక్కడుంది అని వెతికే ప్రాసెస్ లో ఈ సాంగ్ అయితే వెతికే ప్రాసెస్ ఇద్దరు భార్య భర్తలు మాట్లాడు పోట్లాడుకుంటా ఉంటారు అన్నట్టు నువ్వు ఎడబోయినో ఏంది అసలు ఏంది ఇది దూడబోయింది తెంపుకొని పోయింది నేనేమో పనిలో పడ్డా నువ్వేమో మధ్యతో ముచ్చట్లు పెడతా అనే కాన్సెప్ట్తో వీడియో చేసినావు మంచి హిట్ అయింది పాట. అండ్ ఇప్పుడు ఉన్న ఈ సోషల్ నెట్వర్క్ వల్ల కావచ్చు మనుషుల మధ్య దూరాలు కొంచెం పెరిగిపోతున్నాయి కదా వీటిని బేస్ చేసుకుని ఎప్పుడైనా పాట రాయాలి అని అనిపించిందా మీకు? రాశారా? అంటే సోషల్ మీద సోషల్ నెట్వర్క్స్ మీద ఏం రాయలేదు. సోషల్ నెట్వర్క్ అని కాదు ఇప్పుడున్న సమాజం కొంచెం మనుషులు చాలా రాశారు చాలా రాశారు సమాజం పట్లనైతే ఏది రాదు నీతో పాటు నాది నాది అంటా ఉన్నారుడా అసూయ పాట మనిషికి ఎంత అసూయ ఉంటుంది ఏమైపోతుందిరా ఈ లోకం ఇట్లా నాలుగైదు పాటలు రాశాను నేను అవన్నీ హిట్ సాంగ్స్. ఇది మనిషికి మనిషి మధ్య అసూయ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది అంటే పక్క వాళ్ళు ఎదుగుతుంటే మనం తొక్కేయడం ఇలాంటి కామన్ గా చూస్తూ ఉంటాం మనం సమాజంలో జరిగేది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు ఈ ఫీల్డ్ ఈ ఫీల్డ్ అనే లేదు. ఆ పాట అసూయ పాట అదే బేస్ చేసుకుని రాశాను నేను అన్ని అన్ని ఒక్క ఫీల్డ్ మీరు అన్నట్టు ఒకటే కళారంగం అని కాదు అన్ని రంగాలలో అన్ని రంగాలలో ఒకటి ఎదుగుతుంటే కంపల్సరీ తొక్కేసే ప్రయత్నం కంపల్సరీ జరుగుతుంటుంది అంటే పుష్ చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది నలుగురు పుష్ చేసే వాళ్ళు ఉంటే ఐదుగురు తొక్కే వాళ్ళు ఉంటారు కంపల్సరీ అది అది ఉంటుంది అది బేస్ చేసుకొని ఎవరినో అంటే పడరు నన్ను నేను నిందించుకుంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎందుకో పాపం నా మనసొక మోసం ఎదిగే ప్రతివాడిని చూస్తే నరకం ఎందుకో పాపం నా గుండెకు గాయం పక్కవాని చిరునవ్వును చూడని రోగం దాని పేరే అసూయ అది దాని పేరే అసూయ దీని కంటే కరుణ మేలయ దాని పేరే అసూయ దీని కంటే కరుణ మేలయ ప్రతి నవ్వు ఒక నటన వెనకాల వెన్ను పోటేనయ్యా ఎందుకు పాపం నా మనసుక మోసం ఎదిగే ప్రతి వాడిని చూస్తే నరకం. ఈ పాట నిజంగా దానికంటే కరుణ మేల అంతే కదా. ఇప్పుడు ఒక మనిషి మీద అసూయ పెంచుకుంటే కోపం కుళ్ళు కుతంత్రం ఇవన్నీ పెంచుకుంటే కరోనా వస్తుంది కొన్ని రోజులు ఉంటుంది మన బాడీలో ఇమ్యూనిటీ పర్సంటేజ్ మంచిగా ఉంటే మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే పోతుంది. కానీ అసూయ కోపం లాంటి ద్వేషం లాంటివి ఏవైతే ఉన్నాయో అవి పోవు ఆ మనిషిని వదిలిపెట్టి పోవు వాడు అంతమయ్యేదాకా వాడిని పతనం చూసేదాకా వాడు ఎప్పుడైతే పతనం అయిపోతాడో అప్పుడు అమ్మా హ్యాపీరా నేను వాడు నాశనం అయ్యిండు నేను నాశనమైన ఫస్ట్ వాడు నాశనం అయితే హ్యాపీ. అండ్ మీకు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు పర్సనల్గా? నాకు యూట్యూబ్ ఛానల్స్ అంటే నాకు 5 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. ఓకే నేమ్స్ ఏమన్నా చెప్తారా? మానుకోట పాటలు, ఓకే మానుకోట డీజే సాంగ్స్, మానుకోట వ్లాగ్స్, నక్రాల నర్సయ్య, వేకువ ప్రొడక్షన్. వేకువ ప్రొడక్షన్ మీరే ప్రొడ్యూస్ చేస్తారా? అన్నీ నేనే అన్నిటికీ నేను అన్నిటికీ మీరే. ఇప్పుడు వరకు ఎన్ని పాటలు రాసి మీ యూట్యూబ్ ఛానల్స్లో విడుదల చేసి ఉంటారు? 140 పాటలు ఉంటాయి. 140 పాటలు రాశారు అంటే అది ఓన్లీ నా యూట్యూబ్ ఛానల్లో? ఓన్లీ మీ యూట్యూబ్ ఛానల్స్ కి మాత్రమే 140, బయట 130 130 చేంజ్ ఉంటాయి. 140 ఉండదు. ఓకే 130 టు 140 మధ్యలో ఉంటాయి. ఇంకా బయట వాళ్ళు కూడా చాలానే రాస్తుంటారు. 100 పాటలు ఉంటాయి బయట వాళ్ళకి రాసినాయి. మొత్తం మీద ఒక 250 అనుకోవచ్చా? అది యూట్యూబ్ పర్పస్. యూట్యూబ్ పర్పస్ ఇంకా ప్రత్యేకంగా మీరు రాసుకున్నాయి మీకే ఉంది. ఎప్పుడైనా అనిపించిందా నాకు ఇంత టాలెంట్ ఉండి కూడా నాకు ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో ఒక్క అవకాశం రావట్లేదని? అవును చాలా సార్లు అనిపించింది. బేసికల్గా నాకు ఫస్ట్ ఒక భయం ఉండే ఏంటంటే నేను ఫస్ట్ నేను నిలదొక్కుకోవాలి నిలబడాలి నేను అంటే ఆర్థికంగా నేను ఎక్కడి నుంచో మారుమూల గ్రామం అన్నారం అనే ఊరు నుంచి హైదరాబాద్ దాకా వచ్చిన ఇక్కడ మనం ఇల్లు వాకిలు వదిలిపెట్టుకొని సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావాలంటే ఊరికే రాదు. మనకు ఎంత టాలెంట్ ఉన్నా ఇంతంత అదృష్టమైనా కంపల్సరీ ఉండాలి అంటుంటారు కదా. ఆఫీస్లో చుట్టూ కూడా తిరగాలి
మనకు చాలామంది పరిచయాలు ఉండాలి. నేను తిరగలేదు. ఎందుకు తిరగలేదు అని అంటే నాకు నేను ఈ యూట్యూబ్ పాటలు యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత అంతకంటే ముందు ఈ సాంస్కృతిక సారథిలో జాబ్ వచ్చిన తర్వాత అటు జాబ్ కొద్దిగా నాకు ప్లస్ అయింది, జాబ్ ప్లస్ అయింది. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్కి ఆర్థికంగా నేను నిలబడడానికి ప్లస్ యూజ్ అయ్యాయి. ఇప్పుడు ట్రై చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు నాకు పిలిచి ఇవ్వాలంటే ఎవరు పిలిచి ఇవ్వరండి, మనమే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 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 జర అవకాశాలు వస్తున్నాయి. ఇంకా అంటే రెండు రకాలుగా వస్తున్నాయి. ఒకటేమో యాక్టింగ్ పర్పస్ కొంచెం సీరియస్గా ట్రై చేస్తున్నా. అట్ ది సేమ్ టైం వాళ్ళు నువ్వు రైటర్ కూడా కదా, ఒక పాట రాస్తే బాగుంటుందని ఒక రెండు సినిమాలకైతే కంపల్సరీ. ఒకటి శరపంజరం అని జీరో బడ్జెట్ సినిమా ఒకటి చేస్తున్నారు తెలుసు ఫ్రెండ్ వాళ్ళు, మన ఎంవికే మల్లిక్ అన్న దానికి మ్యూజిక్ డైరెక్టర్, సీరియల్స్ చేస్తుంటాడు మా టీవీలో. నవీన్ గట్టు అని నా ఫ్రెండ్ డైరెక్టర్ అన్నమాట, తన సినిమాలో చేసా అది యాక్టింగ్ చేశా. ఇంకోటి మన బతుకమ్మ సినిమా డైరెక్టర్ ప్రభాకర్ సారు కొత్త సినిమా చేస్తున్నారు, దాంట్లో యాక్టింగ్ చేస్తున్నా, ఒక పాట కూడా రాశారు. రైతుల మీద ఏదైనా పాట రాశారంటే నేను వేకువ ఛానల్లో ఒక సాంగ్ విన్నాను, అది మీరు రాసిందేనా? అవును. పాడింది వరలక్ష్మి, వరలక్ష్మి గారు పాడారు. సో రైతుల చట్టాల మీద మీ అభిప్రాయం ఏంటి? రైతు చట్టాల మీద అంటే రైతులు రైతులను ఇబ్బంది పెట్టే ఏ చట్టం అయినా అనవసరం అండి. రైతులే వద్దు మాకు, ఈ చట్టాలు వద్దు అంటే దాంట్లో ఎంత నష్టం ఉంది, ఎంత గోసం ఉంది, ఎంత ఇది ఉంటే అన్ని రాష్ట్రాలు కూడా ఇంతకుముందు ఒకసారి భారత్ బంద్ను ప్రకటించాయి, స్వచ్ఛందంగా రైతులకు మద్దతు ఇచ్చినాయి. ఆ చట్టాలు అంటే వాళ్ళకు ఉపయోగపడని చట్టాలు ఎందుకు రావడం, ఎందుకు తీసుకురావడం? అందుకోసమే నేను రాసింది ఏంటంటే, రైతు గోస రాజ్యానికి పట్టదెందుకు, ఇది ఏమి న్యాయము? కొత్త కొత్త చట్టాలతో బాధలెందుకు, ఇది ఏమి రాజ్యము? రైతంటే అంత అలుసా, ఓ రాజ్యమనికు తెలుసా? ఉరితాడు కూగుతుండు, తను ఊపిరొదులుతుండు, ఈ కార్పొరేటు వ్యవసాయం ఎందుకు సారు? రైతు గోస రాజ్యానికి పట్టదెందుకు, ఇది ఏమి రాజ్యము? కొత్త కొత్త చట్టాలతో బాధలెందుకు, ఇది ఏమి న్యాయము? సూపర్ అంటే ఎంత మీనింగ్ ఉంది. కార్పొరేట్ చట్టాలు మాకెందుకు, కొత్త కొత్త చట్టాలు మాకెందుకు, దాంతో బాధలు ఎందుకు, ఆ నష్టాలు ఎందుకు, ఎవరి చేతులు? ఇప్పుడు రైతు ఇప్పటికే చాలా నష్టపోయి మందు డబ్బాలు తాగి చనిపోతూ చాలా చూస్తున్నాము. ఇప్పుడు ఇంకొక రకమైన వ్యవసాయాన్ని తీసుకొచ్చి ఆ చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని ఎందుకు బాధలు పెట్టాలి? రైతు అనేటోడు లేకపోతే ఇవాళ మనం బుక్కెడు బువ్వ తినలేని పరిస్థితి. మనం పండించుకోనికి శాత కాదు, పండించడం బతకనీయం. ఆ మధ్య నాది నీది నరుడా అనే సాంగ్ చాలా ఫేమస్ అయింది, అసలు దాని వెనకాల కథ ఏంటి? ఏం లేదండి, చిన్న చిన్న అవమానాలు చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక అవమానం నేను కూడా ఫేస్ చేశా. అంటే ఒకటి ఉంటుంది సామెత, మనం ఒక ఎదుటి మనిషికి వేలెత్తి చూపినప్పుడు నాలుగేళ్ళు మనకు చూపిస్తూ ఉంటాయి, మిగతా నాలుగేళ్ళు అంటే ఆ సామెత నుంచి పుట్టిన పాట అది. అంటే నువ్వెంత అనే ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు నా ఎదురుగా నువ్వు నీదేందమ్మా, నువ్వు నీ వల్ల కాదు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నేను అంటే నన్ను ఎవరైనా అవమానించిన ఈ రంగంలో నన్ను ఎవరైనా ఏమన్నా అన్న బాధ పెట్టినా నేను వాళ్ళను తిట్టను కొట్టను నా పాటతోనే. నెక్స్ట్ నా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళని టార్గెట్ చేసుకుని ఒక పాట వస్తుంది. అంటే నా బాధ నా కోపం అదంతా అందులో ఉంటుంది. అది వాడికి అర్థమైతే బెటర్, అర్థం కాకపోతే వాడి కర్మ. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా? బొందల గడ్డల జానెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా. ఆస్తులెన్ని ఉన్న చిల్లరే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడనే గడుతారు. మంచను వైతే నలుగురు మోస్తారు, చెడ్డను వైతే చీకొట్టిపోతారు. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా? బొందల గడ్డల జానెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా. ఎక్కి వచ్చిన మెట్లను మరచి తోకుపుతుంటావురా,
అర్రే తైత కలాడే ఊరా, ఏలెత్తి చూపి ఎక్కిరిస్తుంటావు, ఎదుటోడి బతుకును హేళన చేస్తావు. నీ నాలుగు వేళ్ళు నిన్నే నిందించ సూత్రమే వెలువక ఒంటరైతుంటావు. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా. ఏమిచ్చినామని ప్రకృతి మనకు ప్రేమను పంచుతుంది, అమ్మూలే ఒడిలోన దాచుకుంది. రూపాయి బిల్లను దానము చేయని గుణమెవడు చేసిండురా, అయినుళ్ళ కందక పోయినామురా. మనకింత వెనకాల మంచితనం ఉండాలే, మన పాడే ముంగట జనమంతా నడవాలే. నువ్వు నడిసిన మార్గం ఆదర్శమై అందరి గుండెల్లో చిరకాలం ఉండాలే. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా. బొందల గడ్డల జానెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు కదా. సూపర్ అండి. అసలు అంటే మొత్తం మీరే రాశారు కదా లిరిక్స్ అంతా? యారే ఇంకొకరు రాస్తారా? లేదు లేదు, ఇంతకు ముందు పల్లె వేరే దగ్గర సేకరించి. అది అది జానపదం. ఓకే, ఇది నేను ఓన్ గా రాసుకున్న పాట, నేనే రాశాను. అసలు చాలా బాగుంది. అంటే అది మీ గుండెని ఎంత కదిలిస్తే మీరు దాన్ని పెన్ను కలంతో పట్టి. చాలా చిన్న విషయం అది, అది నేను చెప్పను. అసలు ఏం జరిగింది అనేది చెప్పను. చాలా చిన్న విషయం దగ్గర నాకు ఆ థాట్ వచ్చింది, అరే ఎందుకు వీడికి ఇంత బలుపు, పచ్చిగా చెప్పాలంటే. అవును, చాలా మందిని చూస్తుంటాం, మన దగ్గర ఉన్న టాలెంట్ కూడా చూడరు, మనల్ని గుర్తించరు ఈ రంగంలో ఎక్కువ. ఎందుకు ఎక్కువ చూస్తుంటాం అలాంటి ఎదుటి వ్యక్తిని ఎందుకు అవమానిస్తే, వేలెత్తి చూపిస్తే మనకు వచ్చేది ఏముంది? ఎందుకు వీడికి అంటే, దీని మీద ఒక పాట చేస్తే బాగుంటుంది కదా. అప్పుడు వాని మీద నాకు కోపం వచ్చినా ఏం చేసినా నేను పక్కకు పెట్టేసిన, ఒక పాట మంచిదైతే చేస్తే బాగుంటుంది. మనిషి అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నాడు అంటే, మనం కూడా వేరే వ్యక్తుల్ని అవమానిస్తున్నామేమో అనే క్వశ్చన్ నాలో నేను వేసుకున్నా. అంటే ఇది వదిలేయాలి, ఇది వదిలేస్తే ప్రపంచం చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇంకోటి చేశాను నేను, ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి, కాటిలో నా కాలే కట్టి టెకు నీకు చివరి సూపతి. ఇల్లు అంటూ పిల్లలంటూ సంపదంటూ సాగిపోతావు, బ్రతికున్న కాలం బాధ్యతలతో బందీగా మిగిలిపోతావు. ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి, కాటిలో నా కాలే కట్టి నీకు చివరి సూపతి. ఇంతకుముందు మీరు పాడిన పాట అంటే, నీకెన్ని మేడలున్నా ఎన్ని డబ్బులున్నా లాస్ట్కి చల్లేది చిల్లరే. చిల్లరే, చిల్లరే. నిజంగానే ఆ లిరిక్ చాలా బాగా అనిపించింది. అంటే చాలా మందికి నచ్చిందండి అది. నాకు ఒక పెద్ద మనిషి నర్సిరెడ్డి అని, తనకి చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. 30 ఏళ్ళు అమెరికాలో ఉన్నాడు ఆయన, చాలా పెద్ద మనిషి. 65 ఇయర్స్ 70 ఇయర్స్ ఉంటాయి ఆయనకు. అమెరికాలో 30 ఏళ్ళ పాటు వ్యవసాయం చేసిండంట ఆయన. యుఎస్లో వ్యవసాయం చేసిండు ఆయన, అది కూడా 5000 ఎకరాలు. అక్కడ చాలా పెద్దగా ఉంటుందంట వ్యవసాయం, అంటే కంప్లీట్గా డ్రోన్స్తోని వాటితో వీటితో చేస్తుంటారంట. ఆయన నాకు కాల్ చేసిండు, నా నెంబర్ ఎక్కడ దొరికి తీసుకున్నాడో నాకు తెలియదు. ఈ పాట రిలీజ్ అయినాక నాకు కాల్ చేసిండు ఆయన, ఇక్కడే ఉన్నాడు అప్పుడు. కాల్ చేసి, నానా నిన్ను ఎట్లనైనా కలవాలి నానా, నేను నీతో మాట్లాడాలి, నీతో స్పెండ్ చేయాలి, నేను ఒకరోజంతా ఉండాలి, నా ఫామ్ హౌస్ చూపించాలి, నువ్వు నాతో ఒకరోజంతా నాకు టైం ఇవ్వగలవా అని అంటే, అయ్యో మీరు చాలా పెద్దవారు అంకుల్, కంపల్సరీ కలుస్తాను నేను అని కలిశాను. కలిసి ఆయన ఫామ్ హౌస్కి పోయినాం. ఆ రోజంతా ఆయనతోనే ఉన్నా నేను, అంటే నేను నా ఫ్రెండు, ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరూ చాలామంది వచ్చిళ్ళు. ఆ రోజంతా ఆయనతో పాటు చాలా బాగా అనిపించింది నాకు, మంచిగా అనిపించింది. అంటే అంత అభిమానించింది నన్ను ఆయన, ఆ పాట ఆయనకు అంత బాగా నచ్చింది. అట్లా చాలా మంది కాల్ చేశారు, చాలా మంది ఆ పాట గురించి మాట్లాడారు. మా నాన్న యాక్టింగ్ చేశాడు దాంట్లో, మా నాన్నతోనే యాక్టింగ్ చేయించా, ఏదో ఆయనకు వచ్చిన కాడికి చేయించా, ఊర్లో చిన్న కెమెరా పెట్టుకొని చేశా. మంచి పాట. ఇప్పటి వరకు మీ కళకి, అంటే మీరు రాసిన పాటలు కానీ మీరు యాక్ట్ చేసిన దానికి కానీ వచ్చిన మంచి కాంప్లిమెంట్, ఎవరైనా ఇచ్చిన మంచి కాంప్లిమెంట్ గుర్తుండిపోయేది? అంటే కాంప్లిమెంట్ కంటే నాకు బాగా గుర్తుండిపోయేది 2018లో నేను రాసిన ఒక పాట 9th క్లాస్ పిల్లలకి.
ఐదు మార్కుల ప్రశ్నకు వచ్చింది క్వార్టర్లీ ఎగ్జామ్. ఓకే. క్వార్టర్లీ ఎగ్జామ్లో స్టేట్ వైడ్ తెలంగాణ స్టేట్ వైడ్ ఐదు మార్కుల క్వశ్చన్కి అంటే ఐదు ప్రశ్నలు వచ్చినాయి. వన్ బై వన్ ఐదు ప్రశ్నలు పైన పేర ఇచ్చి నేను రాసిన ఒక చరణం ఇచ్చి ఆ చరణం పైన ప్రింట్ చేసి కింద ఐదు క్వశ్చన్స్ ఇచ్చారు. మంచి కాంప్లిమెంట్. చాలా మంచి కాంప్లిమెంట్. ఎలా అనిపిస్తుంది మీకు అది? ఎవరు చెప్పారు అసలు అలా వచ్చింది? మా కోడలు నాకు, అంటే యాక్చువల్గా నాకు తెలియదు, అది వచ్చిన సంగతి కూడా తెలియదు. అప్పుడు మా కోడలు నైన్త్ క్లాస్ చదువుతుంది అమ్మాయి, మా మిస్సెస్ వల్ల అన్న కూతురు అనమాట, మా ఇంటి దగ్గరే ఉంటుంది, పక్కన ఉంటారు వాళ్ళు. అమ్మాయి వచ్చి, మామయ్య నీ పాట మాకు నిన్న ఎగ్జామ్లో వచ్చింది తెలుగు ఎగ్జామ్లో అని అడినది. ఏ పాట నాన్న అంటే, నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేల అనే పాట. నేను మిషన్ కాకతీయ కోసం రాసేది, ఇనాగ్రేషన్కి మిషన్ కాకతీయ పథకం మీద రాశాను, చెరువుల మీద. వచ్చింది అని అంటే, ఇది క్వశ్చన్ పేపర్ తీసుకురాపో ఒకసారి అంటే, నా దగ్గర లేదు మామయ్య క్వశ్చన్ పేపర్, సార్వాలు తీసేసుకున్నారు అని అంటే, ఆ నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు. అంటే మార్నింగ్ వెళ్ళి కంపల్సరీ హ్యాపీనెస్. ఇది ఇప్పుడు మనం, నేను చదువుకున్నప్పుడు ఎంతో మందిని కవుల పేర్లు అవన్నీ చూస్తూ ఉంటాం కదా, నాది వచ్చింది సడన్ గా. అది కూడా బోర్డ్ ఎగ్జామ్. బోర్డ్ ఎగ్జామ్ నైన్త్ అంటే అందరూ మొత్తం అందరు పిల్లలు క్వార్టర్లీ ఎగ్జామ్ లో స్టేట్ వైడ్ తెలంగాణ మొత్తం మీద వచ్చింది. తెలంగాణ మొత్తం గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, అన్ని స్కూల్స్ లో అది కంపల్సరీ వచ్చింది. గ్రేట్ కదా. మార్నింగే ఆ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి, నాకు ఆ క్వశ్చన్ పేపర్ కావాలి కంపల్సరీ, ఎట్లా నేను ఇవ్వండి అంటే, ఆయన ఇవ్వట్లేడు, మీకెందుకు ఇస్తాం క్వశ్చన్ పేపరు అట్లా ఇట్లా అంటే, అయ్యో అయ్యా దాంట్లో క్వశ్చన్ వచ్చింది, అది నేను రాసిన పాటే అంటే, అయ్యో సార్ మీరు రాసిందా? ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తీసుకోండి ఇచ్చిండు. అసలు మేము, ఆయన ఒక మాట అన్నాడు, మిమ్మల్ని చూస్తా అనుకోలేదు సార్ నేను, అసలు మీరు ఎంతో కవులు ఎవరు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళ పేర్లు వస్తుంటాయి, వాళ్ళ పాటలు, వాళ్ళ పద్యాలు వస్తుంటాయి, మీరేంటి సార్ అసలు మా ఇంటి పక్కనే ఉన్నారు. కానీ ఇలాంటి అంటే మన కష్టానికి గుర్తింపు లభించింది అనిపిస్తుంది, అంటే పడ్డ కష్టానికి సాటిస్ఫాక్షన్. అవును. ఇప్పుడు వరకు కరోనా అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టింది. ఆ కరోనా లాక్డౌన్ టైంలో, ఆ లాక్డౌన్ వల్ల ఇప్పటికీ చాలా మంది తేరుకోలేకపోతున్నారు. ఎప్పుడైనా ఈ కరోనా కష్టకాలం గురించి ఎప్పుడైనా లైన్స్ రాశారా? అంటే పాటలు రాయలేదు కరోనా మీద. నేను కరోనాలో నేను అంతా యాక్చువల్గా బాగా సఫర్లో ఉన్నా, నేను రెస్ట్లో ఉన్నా నేను బాగా. అంటే నాకు కిడ్నీ స్టోన్స్ వచ్చి సర్జరీ అయింది నాకు. ఇప్పుడు ఆ కరోనా లాస్ట్ ఇయర్ మార్చ్ ఈ టైంకి నేను బెడ్ మీద ఉన్నా, బెడ్ మీద ఉన్నా కంప్లీట్గా ఒక 6 వీక్స్ నేను రెస్ట్లోనే ఉన్నా. బాగా సివియర్గా అయిందనమాట. కాబట్టి నేనేం రాయలేదు. ఈటీవీ వాళ్ళు ఎప్పుడు అడిగినప్పుడు ఒక చిన్న లైన్స్, 4 లైన్స్ అయితే అట్లా రాసించా, బయటికి వెళ్ళకు చచ్చిపోతావు అనేది పద్యం, వార్నింగ్ టైప్ ఒకటి రాసా, కానీ అది గుర్తులేదు ప్రజెంట్ నాకు. ఓకే. అండ్ ఇప్పుడు వరకు మీరు రాసిన సాంగ్స్లో తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏదన్నా బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంట్ వచ్చిందా? లేదు, తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే అదే నైన్త్ క్లాస్ వాళ్ళది కాంప్లిమెంట్ అంటూ ఏం లేదు, ఏం రాలే. అంటే ఆ ఉద్యమం టైంలో చాలా కష్టపడ్డారు కదా, ఎవరైనా గుర్తించి మళ్ళీ ఇప్పుడు పిలిచి ఎవరైనా మాట్లాడటం జరుగుతుందా? మాట్లాడతారు కంపల్సరీ. ఆ నాయకులు కానీ ఎక్కడ కలిసినా చాలామంది అంటుంటారు, ఉద్యమ నాయకులు వాళ్ళంతా, మానుకోట నిన్ను, నువ్వు వస్తే నిన్ను చూస్తే మాకు మానుకోట గుర్తుకొస్తుంది అని అంటారు. అంటే మా ఇంటి పేరు మానుకోట కాదు, ఊరు పేరు మానుకోట. నేను మానుకోట మట్టిపాట అనే ఆల్బమ్ చేశాను, ఆ ఆల్బమే, ఆల్బమ్ పేరే నాకు ఇంటి పేరు అయిపోయింది. నేను అది అట్లా మార్చుకున్నా. నా పేరు రాజేంద్ర ప్రసాద్, మా ఇంటి పేరు మడూరి. ఓకే. మడూరి రాజేంద్ర ప్రసాద్, అది కాస్త మానుకోట ప్రసాద్ అయిపోయింది. సాంగ్ హిట్ అయ్యేసరికి సాంగ్ ఒకటి, ఆల్బమ్ పేరు కూడా మానుకోట మట్టి పాట. ఇప్పుడు ఎన్ని మూవీస్కి చేస్తా? 2 మూవీస్కి చేస్తున్నా అని చెప్పారు. అంటే రెండు, ఒక మూవీలో యాక్టింగ్ చేశా, ప్రభాకర్ సార్ మూవీ లైన్లో ఉంది, సార్ కంపల్సరీ నాకు మాట ఇచ్చారనమాట. ఎప్పుడైనా పెద్ద మూవీ, ఇప్పుడు కంప్లీట్గా దీనిలో వచ్చేసానని చెప్పారు కాబట్టి మూవీ సైడ్ నేను ట్రై చేసాను, ఎప్పుడైనా పెద్ద మూవీస్కి ట్రై చేయడం జరిగిందా? వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే రియాక్షన్ కొంతమంది పాజిటివ్ ఉండొచ్చు, కొంతమంది నెగిటివ్ ఉండొచ్చు, అప్పుడు ఆ రియాక్షన్స్ ఎలా అనిపిస్తాయి మీకు? నేను వెళ్ళలేదు. వెళ్ళలేదు, నిజంగా వెళ్ళలేదు. వెళితే జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు, కానీ వెళ్ళలేదు. కానీ అంటే ఇప్పుడు ట్రై చేస్తున్నా నేను, అంతే, జస్ట్ ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఒక ఆడిషన్కి అయితే పంపించా, వాళ్ళు ఓకే చేశారు, వాళ్ళు కూడా కాల్ చేశారు, షెడ్యూల్ చెప్తా అన్నారు. యాక్టింగ్కి చాయిస్ వస్తుంది నాకు, లిరిక్స్ కంటే యాక్టర్ అయిపోతుంది నాకు. అంటే అది కూడా ఇంట్రెస్ట్ బాగా. ఓకే. అదే ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే. లిరిక్స్ కంటే యాక్టింగే బాగా ఇంట్రెస్ట్. యాక్టింగే బాగా. అంటే ఎలాంటి రోల్స్ చేయాలనుంది మీకు? కామెడీ రోల్స్ బాగా. కామెడీ రోల్స్.
అండ్ ఆటోమేటిక్ గా నేను హేర్ జస్ ఎవరైనా విలన్ రోల్స్ సెట్ అవుతారని చెప్పారా చెప్పలేదు ఎవరు అనిపిస్తుంది ఎవరు విలన్ రోల్స్ చెప్పలేదు కాకపోతే ఏందంటే చాలా మంది బాగుంటది నీ హెయిర్ స్టైల్ అని అంటారు అంటే మనకి విలన్స్ అంటే ఇలానే వస్తారంటారు ఇది అంటే పార్టిక్యులర్ గా కావాలని పెంచుకునేది ఏం కాదు కానీ అది మీకు యాడ్ అయింది నాకు అలా అనిపిస్తుంది ఓకే కామెడీ రోల్స్ అది ఓకే సీరియస్నెస్ చూడరండి నేను యూట్యూబ్ లో చాలా వేరియేషన్స్ ట్రై చేస్తుంటా నా నా దగ్గర సీరియస్ చూడు నేను సీరియస్ ఏదైనా పెడితే చూడరు హ్యాపీ క్రైయింగ్ అనుకుంటారు కామెడీ అయితే కంపల్సరీ మీకు ఇంట్రెస్ట్ ఉందా కొన్ని నెగటివ్ రోల్స్ చేయాలని లేదు లేదా కామెడీయే చేయాలి మనం నలుగురిని నవ్వించాలి మన వల్ల నలుగురు నవ్వాలి వాళ్ళ వల్ల మనం నవ్వాలి హ్యాపీగా ఉండాలండి అంతే అంతే ఎందుకు మర్డర్లు ఇయని మర్డర్లు అన్ని అయ్యో ఈ మధ్య విలన్స్ ని కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారండి ఎంత బాజస విజయ సేతుపతి గారిని చూసుకోండి ఆయనకి హీరో కంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ వస్తుంది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నా కట్ అవుట్ ఏంది నా హైట్ ఏంది ఫస్ట్ విజయ సేతుపతి గారిని కూడా అలానే అనుకున్నారు కదండి నా హైట్ కి విలన్ సెట్ అవుతదా ఇక వదిలేయండి మన మీరే మీరే ఇన్ని లిరిక్స్ రాస్తున్నారు మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు సో ఫైనల్ గా ఇంకా ఎలాంటి సాంగ్స్ రాయాలని ఉంది ఇంకా ఎలాంటి పాటలు మీరు బా పాడుతున్నారు కదా ఎప్పుడైనా సింగింగ్ ట్రై చేయలేదా ఎందుకు పాడనే కదా పాడారా ఇప్పుడు నాది నాది అంటా ఉన్నారుట నేను పాడిందే అసూయ పాట నేను పాడిందే ఏది రాదు నీతో పాటు నేను పాడిందే ఏమైపోతుందిరా నేను పాడిందే ఇవి రీసెంట్గా చాలా వచ్చినాయి మొన్న ఒక ఫోక్ సాంగ్ దానింటి ముందు ఎలక సెట్టు దాన్ని ఎక్కి వస్తానే మీదొట్టు అరే కట్టుకోవే నాతో జట్టు మనం వెళ్ళిపోదాం ఖమ్మం మెట్టు అది నేను పాడిందే సో సింగింగ్ యాక్టింగ్ రైటింగ్ డైరెక్షన్ ఏమన్నా మనకు రాని పని అది రాని పని అంటే ఇప్పుడు మీరు కాన్సెప్ట్ నుంచి పట్టుకుని రాస్తారు కదా ఏమైనా స్టోరీస్ రాసుకోవాలనిపించిందా రాసుకున్నాను చాలా స్టోరీస్ ఉన్నాయి స్టోరీస్ రాసుకున్నా స్టోరీస్ వరకు రాస్తారు కానీ డైరెక్షన్ అనే జోనర్ డైరెక్షన్ జోనర్ అంటే నాకు తెలియదు ఫస్ట్ అంటే పాటల వరకు అయితే మనం ఒక కాన్సెప్ట్ అనుకుంటాం ఇది పాట ఈ పాటలో ఇప్పుడు దాని ఇంటి ముందు ఎలక సెట్టు దాన్ని ఎక్కి వస్తాను ఏమీ దొట్ట అంటే ఆ పిల్లగాడు ఇంటి ముందుకి వచ్చి దాని పిల్లని చూసుకుంటూ పాడతారు ఇది ఇంతవరకే మన పరిధి ఇంకా అంత మన వల్ల కాదు సో ఫైనల్ గా మీకు ఇంకా మంచి మంచి పాటలు రాయాలని ఉంది మంచి కమీడియన్ అవ్వాలనుకుంటున్నాను చాలా మంచి పాటలు ఉన్నాయి ఇంకా మానకోట పాటల్లో వచ్చే మంచి పాటలు ఉన్నాయి చూడండి ఉత్తరం మీద రాస్తున్నాం మనకు ఉత్తరం ఉత్తరం తెలుసా మీకు లెటర్స్ ఉత్తరం కాన్సెప్ట్ మీద ఒక పాట రాస్తున్నా అయిపోయింది రాయడం కూడా అయిపోయింది మ్యూజిక్ కూడా అవుతుంది అది ఒకటి నెక్స్ట్ దేవుడు దేవుడి బయట ఉండే బిచ్చగాడు వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్సెప్ట్ అనుకొని చేద్దామని స్టార్ట్ చేసిన కొంచెం అది కూడా మంచి ప్రాజెక్ట్ అవ్వచ్చు ఓకే సో ఫైనల్ గా మీరు మంచి లిరిసిస్ట్ అవ్వాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు మంచి నేమ్ రావాలి అండ్ మీరు అనుకున్నట్టు మీకు కమీడియన్ అనేది గోల్ కాబట్టి అది కూడా మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్కి నన్ను పిలిచి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ కొంచెం డిఫరెంట్ ఉంది అంటే చాలా ఇంటర్వ్యూస్లలో ఎంతసేపు పాటలు పాడడం పాడు పాడు అనడమే నడుస్తుంటుంది కానీ దానికంటే నాకు ఇట్లా ఇంటర్వ్యూ చేయడమే చాలా ఇష్టం అంటే నా వర్షన్ని అర్థం చేసుకుని ఇక్కడ నన్ను కూర్చోబెట్టినందుకు మీకు సోషల్ పోస్ట్ యాజమాన్యానికి చూస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ ఏ టీచర్ మీరు చాలా నేర్చుకుని ఉండొచ్చు స్టూడెంట్స్కి చాలా నేర్పిస్తారు అండ్ ఫస్ట్ ఎక్కువ మన స్టూడెంట్స్ అనేసరికి ఇంట్లో కంటే కూడా స్కూల్లోనే ఎక్కువ గడపాల్సి వస్తుంది అండ్ టీచర్స్ దగ్గర నుంచే చాలా మంచి నేర్చుకుంటాము ఎందుకంటే అబ్సల్యూట్లీ ప్యూర్ నాకైతే తరుణ్ కూడా అనేది నీకు నాకంటే ఎక్కువ నీ స్టూడెంట్సే ముఖ్యం నీకు వాళ్ళతోటే నువ్వు ఎక్కువ ఉంటావు